దర్శన శాస్త్రాలు అంటే ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి? దర్శనములు ఆరు, వీటికి షడ్దర్శనములు అని పేరు. అనంతమైన వాంగ్మయంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడింటికి ప్రస్థానత్రయం అని పేరు. ఒకటి అయినటువంటి వేదం, వేదాన్ని నాలుగుగా విభజించడం, ప్రతి వేదానికి కూడా వ్యాఖ్యాన రూపాలుగా బ్రాహ్మణం, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడి ఉండడం, ఈ వేదాలలో ఉండే సారమంతా కూడా లోకానికి అందింపజేసే నిమిత్తమై ధర్మసూత్రాలు, సూత్రవాంగ్మయం అని పేరు. ఈ సూత్రవాంగ్మయం మళ్ళీ నాలుగు విధాలు, శుల్భ సూత్రము, శ్రౌత సూత్రము, ధర్మసూత్రము, గృక్ష సూత్రము. ఈ సూత్రాలను అందించిన వారు ఒక్కొక్క మార్గంలో 18 మంది విభిన్న ప్రవక్తలు. ఈ వేదానికి సంబంధించి ఆరు అంగములు, శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఇవి వేదాంగములు. ఇవి కాకుండా ఇంకా షడ్ దర్శనములు అనేవి కూడా ఉన్నాయి. వీటికి దర్శన శాస్త్రములు అని పేరు. ఇవి ఆరు ప్రధానమైనవి. తదుపరి కాలంలో మరి ఒక 10 కూడా వచ్చి చేరాయి. 16 దర్శన శాస్త్రాలు అంటుంది పురాతన భారతీయ వాంగ్మయం. ఈ ఆరు దర్శనాలలో మనమంతా మాట్లాడుకునే ఈ ధర్మసూత్రం, మన ధర్మం, ఇది కూడా ఒకటి అంతర్గర్భితమైనటువంటిదే. వ్యాకరణము, మీమాంస, ఇది రెండవ దర్శనంగా చెప్పుకుంటే, ఈ మీమాంసలో మళ్ళీ పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. పూర్వమీమాంసా శాస్త్రానికి జైమిని ఆధారం. జైమిని సూత్రాలలోనివే మనం చెప్పుకునే ఈ ధర్మసూత్రాలన్నీ కూడా ఇది ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి. ఏ తతను శాసనం జైమిని, పూర్వమీమాంస. ఉత్తర మీమాంస వ్యాసుడు, వ్యాకరణం పాణిని, అలాగే న్యాయము, వైశేషికము, తర్కము అనే మూడు కూడా కలుపుకొని ఇవి ఆరింటిని దర్శనములు, షడ్ దర్శనములు అన్నారు. అణు విభజన, కణ విభజన, ఇది కూడా ఇందులోనిదే, వైశేషికం. సరేనా? అలాగే తర్కం, అక్షపాదులు సృష్టించినటువంటి తర్కం. ఈ తర్కం ఒక గొప్ప మీమాంసా శాస్త్రం, దర్శన శాస్త్రం. ఈ తర్కములో ఈనాటి కాలానికి మనమంతా అన్నం భట్టు అనే మహానుభావుడు అందించిన తర్కసూత్రాలనే ఉజ్జాయింపుగా మనం ప్రచారంలో పెట్టుకుంటూ ఉంటాం. ఈ శాస్త్రాలు ఎలాంటివి అంటే షడ్దర్శనములు ఆరు. ఆవు నాలుగు కాళ్ళు, తెల్లగా, రెండు కొమ్ములు, ఒక తోక. గాడిద నాలుగు కాళ్ళు, రెండు చెవులు, ఒక తోక. ఆవుకు, గాడిదకు అన్ని అవయవాలు ఒకే విధంగా ఉంటాయి. ఆవు పాలు శ్రేష్టం, ఆరోగ్యదాయకం. గాడిద పాలు కూడా శ్రేష్టం, జలుబు పోగొడుతుంది కాబట్టి. రెండు సమానమే. ఒక అగ్నిహోత్రం ఉంది, పైనంతా కూడా బూడిద కప్పబడి ఉంది కాబట్టి యాష్ కవర్డ్ అంటూ ఉంటాం కదా, యాష్ కవర్డ్ ఫైర్. అక్కడ అగ్నిహోత్రం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? అక్కడ ధూమము, పొగ ఉంటే ధూమము. ఎత్ర అగ్నిష్టత్ర ధూమః, ఇది ఒక తర్కంలో ఒక సూత్రం. చలికాలంలో మనం ఉదయమే లేచి బయటికి వచ్చి హహా అని అనగానే నోట్లో నుంచి కూడా అగ్నిహోత్రంలాగా పొగలు కనిపిస్తూ ఉంటాయి. మరి అగ్నిహోత్రం ఎక్కడా? లోన ఉంది. వైశ్వానరాయ అని వేదం బోధిస్తుంది. వైశ్వానరాజ ప్రతివేదయామో యది నృణగం సంగరో, లోన కూడా అగ్నిహోత్రం ఉంది ఇలా నిరూపించడం. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం, నాలుగు విధాలుగా సత్యాన్ని మనం నిర్ణయించవచ్చు అని బోధించేదే ఈ దర్శన శాస్త్రాల సారాంశం. వెరసి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, దర్శనములు ఆరు. ఈ ఆరు దర్శనములంటికి 10 తర్వాత వచ్చి చేరినవి, కానీ ప్రధానంగా మనం మీమాంస దర్శనాన్నే అలవాటులో పెట్టుకుంటూ ఉంటాం.